పేగుపూత అనే పదం మనం తరచూ వింటున్నాం. అసలు పేగుపూత అంటే ఏమిటి? అది ఏ వయసులో వారికి ఎక్కువగా వస్తుంది? ముఖ్యంగా ఈ పేగుపూత మధ్య వయసు నుంచి పెద్దవారికి ఎక్కువగా వస్తుంటుంది. కానీ ఇప్పుడు హాస్టల్ ఆహారం కానీ లేకపోతే ఒత్తిళ్ళ వలన చిన్నపిల్లల్లో కూడా మొదలవుతుంది. పేగుపూత అంటే ముఖ్యంగా ఏంటంటే ఆహార సరైన సమయానికి తీసుకోకపోవడం, తీసుకునే పదార్థాల్లో కారం మసాలాలు ఎక్కువ ఉండడం, లేకపోతే కూల్ డ్రింక్స్ ఇట్లాంటివి ఎక్కువగా వాడుకోవడం, తర్వాత బయట హోటల్ ఫుడ్ స్పైసీగా ఉండడం, వీటి వలన ముఖ్యంగా వస్తుంది. కొంతమందిలో నొప్పి బిళ్ళలు, పెయిన్ కిల్లర్స్ ఎక్కువ వాడేవారికి కూడా జీర్ణాశయంలో ఎరోషన్స్ అంటాం, పూత రావడం లేకపోతే అల్సర్ పుండుపడడం కూడా జరుగుతుంది. కొంతమందిలో హెలికోబాక్టర్ పైలోరి అనే ఒక రకమైన క్రిమి ఇన్ఫెక్షన్ వలన కూడా ఈ గ్యాస్ట్రైటిస్ కానీ ఇట్లా అల్సర్ కానీ ఏర్పడవచ్చు.